హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు బీరకాయ అండి, బీరకాయ పచ్చడి తయారు చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే లేత బీరకాయలను తీసుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం లైట్గా తొక్క తీసేయాలి. చూడండి బీరకాయలండి ఇవి. అయితే తొక్కను తీసేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బీరకాయలు ఎప్పుడు కూడా చేదు చూసుకోవాలండి, ఒక్కోసారి ఇందులో చేదు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి బీరకాయలో కొంచెం తిని చూసి కట్ చేసుకోవాలండి. లేదంటే కర్రీ మొత్తం, చట్నీ మాత్రం చేదుగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టేశాను, పాన్ పెట్టేసి దీంట్లో ఆయిల్ వేసాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసేసి దీంట్లో మిరపకాయలు వేసేస్తున్నాను. చూడండి తగినన్ని పచ్చిమిర్చి వేసేస్తున్నాను, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేద్దాము. చూడండి ఇది లైట్గా ఫ్రై అవుతున్నాయి. చూడండి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఒక గిన్నెలో తీసేస్తాము. గిన్నెలో తీసేసిన తర్వాత దీంట్లో ఆయిల్ ఉంది కదండి, ఇది ఆయిల్లో నేను బీరకాయలని వేస్తున్నాను. మీరు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూడండి ఇందులో బీరకాయలని వేసేసాను, ఇవి కూడా కొంచెం కుక్ అవ్వాలండి. మరీ మెత్తగా కర్రీలాగా కాకుండా మామూలుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిన దాంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను, మరీ ఎక్కువగా వేయట్లేదండి, కొంచెం వేస్తున్నాను, 4-5 రెబ్బల్లాగా, పెద్దవి కాదండి, మామూలుగా చిన్న సైజు నిమ్మకాయ అంత వేసేసాను. దీంట్లో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 2 టమాటోలు కట్ చేసి వేస్తున్నాను దీంట్లో. చూడండి 2 టమాటోలు కట్ చేసి వేసేసాను. చూడండి ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, రుచికి సరిపడా సాల్ట్. సాల్ట్ యాడ్ చేసేసాను, సాల్ట్ అండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసి స్టవ్ను ఆఫ్ చేసేస్తాను నేను. చూడండి సాల్ట్ యాడ్ చేశాను కదా, సాల్ట్ యాడ్ చేయగానే దాంట్లో వాటర్ నెస్ వస్తుంది కదండి. 2 నిమిషాలు కుక్ చేస్తే ఇది మొత్తం డ్రైగా అయిపోతుంది. చూడండి ఇలా మొత్తం దగ్గరగా వచ్చేసింది. నేను ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత నేను మిక్సీ చేసుకుందామండి, ఇది చట్నీని మిక్సీ చేసుకుందాము. నేను చల్లారనిచ్చాను, ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను, చల్లారింది కూడా. అయితే దీంట్లో నేను ఏంటంటే జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 4-5, అలాగే నువ్వులండి 2-3 టీ స్పూన్ల నువ్వులను కొంచెం లైట్గా దోరగా వేయించాను. ఇందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి ఒక రౌండ్గా మిక్సీ చేసుకుందాం. ఒక రౌండ్లో అయిపోతుందండి మిక్సీ, తొందరగా అవుతుంది ఇది. చూడండి మిక్సీ చేసేస్తున్నాను. చూడండి ఇది అయింది కదా. దీంట్లో ఇది చల్లారిన మిశ్రమం ఉంది కదండి, బీరకాయలు, టమాటా, మళ్ళీ చింతపండు రెబ్బల్ది, ఇది మొత్తం ఇంకోసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇలా తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో.
సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ చట్నీ, ఒకసారి మీరు ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ప్యాన్లో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఇది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేసేసి దీంట్లో కరివేపాకు, మినప్పప్పు అండి, ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, కానీ పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను పసుపు వేసాను. కలర్ కూడా బాగుంది చూడండి. ఇప్పుడు ఇది తాలింపు వేసాం కదండి, ఇది మొత్తం ఇందులో కలిపేసుకోవాలి చూడండి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది అన్నంతో, వేడి వేడి అన్నంలో చపాతీతో, జొన్న రొట్టెతో, మళ్ళీ ఇడ్లీ, దోశ ఇలా చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి. అన్నింటికి కూడా సూపర్ ఉంటుంది. సాంబార్లో అంచుకు చట్నీలాగా వేసుకొని తినేయవచ్చు చూడండి. ఇది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే అండి.